యాదగిరి గుట్ట దగ్గర ఒక స్థల కేటాయింపుకు సంబంధించి చిన్నజీయర్ గారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది. అది ఎందుకు చూపించాల్సి వచ్చింది? అది పాత వీడియో, 100% పాత వీడియో. ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే సేమ్ అదే చిన్నజీయర్ గారు ఇక్కడ ఏది కొండపోచమ్మ సాగర్ ను ఓపెన్ చేయడానికి పోతున్నటువంటి సందర్భం. సో ఆయన ఒక ఆహ్వానితుడు, దానికి పోవచ్చు. ఆయన కాదు, ఏ పులే పోవచ్చు, మలే పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి ఎలా అయితే ఉందో ఒక ప్రత్యేక బాబా, ప్రత్యేక ఏది ఒక పీఠాధిపత్యనో లేకపోతే ఆయన ఎవరినో తెచ్చి ఆయనని ఇలా తెలంగాణ జనం మీద రుద్దేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సందర్భం. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికార కుర్చీ పైన చిన్నజీయర్ను కూర్చుండబెట్టిండు ఇదే కేసీఆర్ గారు. సో చిన్నజీయర్కి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? అసలు బాబాలకి పొలిటీషియన్కి ఉండేటువంటి ఆ అవినాభావ సంబంధం ఏంది? అసలు ఈ బాబాలు ఎవరు? వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు, వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతా ఉంది? ఈ బాబాల వల్ల ఈ విపత్తులు, ఈ యాగాల వల్ల ఏమైనా విపత్తులు పోతాయా, లేకపోతే యజ్ఞాల వల్ల ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? ఈ అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచడం కోసం జంబూద్వీప బుద్ధ పీఠ శక్తి పీఠాధిపతి శ్రీ భగవతి మహారాజ్ గారు ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన ఓవైపు ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆయన కాళ్ళు మొక్కడం అంటే, ఒక వ్యక్తి కాళ్ళు మొక్కడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం ఆ కాళ్ళకు ఆడిపోయింది. ఆయన వ్యక్తిగతమైనటువంటి మనిషి కాదు ఇవాళ కేసీఆర్. 24 అవర్స్ ముఖ్యమంత్రే, 12 గంటలు మాత్రమే నేను ముఖ్యమంత్రిని, ఆ తర్వాత నేను కేసీఆర్ని, లేకపోతే నేను ఫామ్ హౌస్లో వ్యవసాయదారున్నానని నీకు లేదు కదా. సో అటువంటి సందర్భంలో ఈ బాబాలకు ఎందుకు తలదించాలి? అసలు ఈ బాబాలు ఎవరు? వాళ్ళు ఎన్నుకుండేటువంటి వ్యవస్థ ఎటువంటిది? ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఆయనని నమస్తే. స్వామి, నేను ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ కాదు, మొత్తం దేశం మొత్తం ఉంది. ఇది చాలామంది బాబాలు ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయిలోకి పోతూ ఉన్నారు. అంటే చిన్నజీయర్, ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, చిన్నజీయర్ లాంటి వ్యక్తి ఈ రాత్రి కేసీఆర్ చెవిలో ఏది మాట్లాడితే మార్నింగ్ అది జీవో అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా బాబాల దగ్గర? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంది? ఆ మంత్రశక్తియా, లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? మామూలుగా ఫస్ట్ స్వామీజీలకి రాజకీయం అవసరం ఉందా, రాజకీయ నాయకులని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉందా అని చూస్తే, మనకి ప్రాచీన భారతదేశంలో కూడా జంబూద్వీపంగా ఉన్నప్పుడు కూడా రాచగురులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రాచగురులు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు నిజమైన సన్యాసులుగా, స్వామీజీలుగా చలమణిలో ఉన్నారు. వాళ్ళు తనకంటూ ఒక పూరి గుడిస, కమ్మలు జమ్మిక పున్నదు రెల్లిగడ్డ వేసిన గుడిస పెంచుకుని, ఆ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళ నివాస ప్రాంతం ఏర్పాటు చేసుకుని, దాంట్లో పశుపక్షాదులు, మనుషులు, అలసట తీరి వచ్చిన వాళ్ళకి అలసట తీర్చి ఆహారం ఇచ్చి పంపించేవాళ్ళు. దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే వాళ్ళకున్న విపరీతమైన జ్ఞానంతో ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాజులు వాళ్ళని ఆశ్రయించేవాళ్ళు, రాజగురు. అప్పుడు రాజగురువు రాజ్యానికి వేం చేసి అక్కడున్న పరిస్థితి అంతా చూసి దానికి ఒక సరి అయిన సమస్యకు పరిష్కార మార్గం సూచించి వెళ్ళేవాళ్ళు. అప్పుడు రాచగురువుల పని అదిగా ఉండేది. వాళ్లకు డబ్బులతో పని ఉండేది కాదు, ఏ రకమైన వ్యామోహాలు ఉండేవి కావు. 1000 కిలోమీటర్ల వాళ్ళు నడుస్తూ తిరిగేవాళ్ళు. కందమూలాలు, ఆకులు, అలములు ఏది దొరుకుతుంది తిని జీవితం గడిపేవాళ్ళు. రాచగురువుల అవసరం, రాజకీయ జోక్యం ఎప్పటి నుంచో కూడా ఉంది మన భూభాగం మీద. కానీ ఇప్పుడు వస్తున్నది మాత్రం ఆ కోవలోకి చెందినట్టుగా అనిపించడం లేదు. అదే వీళ్ళంతా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నట్టే, విదేశీ సంబంధించి సంతతికి సంబంధించిన వాళ్ళే మన దగ్గర గురువులుగా చలామణులు ఉన్నారు. ఎక్కువ మంది 90% వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ సుఖభోగాల కోసం, వాళ్ళ వీళ్ళు సొంతంగా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే కాలేరు, ఒక ఎంపీ అవ్వలేరు, ఒక స్థానాన్ని అధిష్ఠించలేరు. వారికి సంఖ్యాబలం ఉండదు, వాళ్ళ సామాజిక వర్గానికి అన్ని ఓట్లు కూడా ఉండవు. కాబట్టి వాళ్ళకి తెలిసిన విద్యలు ఏవైనా, జనాకర్షణ విద్యలు,
రాజ వశీకరణ విద్యలాంటి వశీకరణ విద్యలాంటివి ప్రయోగించి వారితినే ఆహారాన్ని కలుషితం చేయడమో ఇచ్చే తీర్థంలో అట్లాంటి మత్తుమందులు కలపడమో చేయడం ద్వారా కొంతమంది లోబర్చుకుంటారు. లోబర్చుకుని ఇక వీళ్ళు వీక్లీ వన్స్ లేతే డే బై డే కానీ వారానికి 15 రోజులకు ఒకసారి ఆ తీర్థం కనుక గొంతులో పడకపోతే ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ మధ్యకాలంలో లాక్డౌన్ పీరియడ్లో మద్యం మందు పెట్టినప్పుడు చాలా మంది వాళ్ళు మనసు చెలించి రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చిగా చేశారు. వాళ్ళంతా వీళ్ళు ఏదైతే తీర్థంతో పాటు ఆ మత్తుమందుని కల్పిస్తారో అది స్వీకరించకపోతే కూడా వీళ్ళకి మానసికంగా అలజడి గురవుతారు, ప్రశాంతత ఉండదు ఆ శరీరానికి. అట్లా లోబరుచుకున్న వాళ్ళని వీళ్ళు ఆ తీర్థం ఇవ్వకపోతే వీళ్ళ స్థితి మారిపోతుందంట. వాటి కోసమైనా వాళ్ళు చెప్పింది తినే స్థాయికి దిగజారుస్తారంట. వీటిని వశీకరణ విద్యలు అంటాం మనం. ఇట్లాంటి రాజవశీకరణ విద్యలు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటారో వాళ్ళని వశీకరించుకోవడం, వశీకరణ చేయడం ద్వారా వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ గుంజుకోవడం, తర్వాత వాళ్ళు ఏదో ఒక దీర్ఘకాలిక రోగంతో చనిపోవడం మనం చాలా మందిని చూసాం గతంలో. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ కూడా అదే మన తెలంగాణ ప్రాంతంలో. తెలుగు రాష్ట్రాల్లో తాత్కాలిక అవసరాలకు లోనై ఒక స్వామీజీ ఆంధ్రాలో ఏదో చేశారని చెప్పి ప్రగల్భాళ్ళకి పోయి ఇప్పుడు అందరి చేత నవ్వులపాలయ్యారు. వాడు అక్కడంతా మత సామరస్యం లేకుండా చేసి విపరీతమైన గొడవలకు కారణమై ఒక వర్గాలన్నిటినీ వెనక్కి నెట్టేసి తీసేశారు. కేవలం ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారని ఉంది. అన్ని మతాల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇంత బహిరంగంగా చేయరు వాళ్ళు. ఉదాహరణకి వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి, ఆ బిషప్లో వాళ్ళ పీఠాలో వాళ్ళ మసీదులో వాళ్ళ ఏదైతే సంస్థలు పెట్టుకుని ఉంటారో వాళ్ళ ప్రార్థన మందిరంలో చేసుకుంటారు వాళ్ళు. ఇవి ఒక అధికారం పొందిన వ్యక్తి మీద వాళ్ళు ప్రయోగాలు చేయడం కానీ ఇట్లాంటి విపరీతాలకు పోవడం కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళంతా కూడా తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తులు. ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేయడం ద్వారా వీళ్ళు లోపరుచుకుంటారు. ఓకే, సో ఆ కారణం చేత మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కావాల్సింది, ఈ స్వామీజీలు సన్యాసుల వేషంలో వచ్చిన వాళ్ళంతా మొన్న ఈ మధ్య అన్నారు మన హిందూ స్వామీలందరూ నకిలీ స్వామీలు అని, ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళు, అది కూడా విదేశీ సంఘాలకు సంబంధించిన వాళ్ళే. స్పష్టంగా చెప్పారు వాళ్ళు వీళ్ళంతా దొంగ సన్యాసులు నకిలీ స్వాములు అని. అది మనం ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? సన్యాసి అర్హత వీళ్ళు ఎవరికి లేదు. గతంలో కూడా మేము చెప్పాము, అసలు సన్యాసి అంటే తన రూపం ఎలా ఉండాలి, తన తన జీవన ఏది నడవడికి ఎట్లా ఉండాలి స్వామి? మనం ఇప్పుడు దూత అవధూతలు కూడా సన్యాసులుగా చలమణిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం రమణ మహర్షినే తీసుకుందాం. ఇప్పుడు భారతదేశం అంతా రమణ మహర్షి అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం అంటూ ఉంది కదా, తమిళనాడులో వారి వ్యవస్థ అంతా ఉంది కదా. మీరు ఫొటోస్ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. చిన్న గోచిపాత, చిన్న గుడ్డపేలిక వాళ్ళు మొలక చుట్టుకుని ఉండేవాళ్ళు, ఇంకంతే, ఏమి ఉండేది కాదు. కాడు కాస్త సహకరించదు కనుక ఓ చేతికి సపోర్ట్ కోసం కర్ర పట్టుకునేవాళ్ళు. మేము ఈ గతంలో కూడా అదే చెప్పాము, ఈ దండలనేక వచ్చిన కారణాలు అవి అని. వారు నిజమైన సన్యాసి. వారు ఎప్పుడు కూడా సుఖభోగాలు కోసం వారు వెంపర్లాడింది లేదు, ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేసింది లేదు. ప్రేమపూర్వకంగా వాళ్ళు వచ్చి చేతనైన సహాయం చేసి వెళ్ళేవాళ్ళు. ఆయన ప్రేద ప్రజల కోసం వారిని ఆదేశించేవారు, మీకు చేతనైనంతగా వారికి సహాయపడండి అని. ఎప్పుడు కూడా నా మఠానికి భూములు ఇవ్వని వారు అడగలేదు, నాకు బంగళాలు గట్టి ఇవ్వమని అడగలేదు, కార్లు తెచ్చివ్వు కోట్ల రూపాయలు ఇవ్వమని అడగలేదు. అదే రమణ మహర్షి గారు ఏ ఒక్క అధికారికి కానీ రాజకీయ నాయకునికి కానీ అప్పుడున్న అధికారులకు కూడా బినామీగా లేదు. వీళ్ళు 100 కోట్ల రూపాయలకు బినామీలుగా మారడానికి ఆ సుఖాలు అనుభవించడానికే వచ్చారు. ఇంకో స్వామీజీ నెల్లూరు నుంచి కేరళ నుంచి ఇక్కడొచ్చి ఒక క్రిస్టియన్ నాన్నకి ఒక మన హిందూ ధర్మానికి చెందిన అమ్మకి పుట్టిన వ్యక్తి, ఫ్యామిలీనే క్రిస్టియన్ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చి హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తారని పేరుతోటి సీఎం కావాలని ఆశతోటి ఈ మధ్యన ఒక పార్టీలో చేరి ఆ పార్టీని కూడా సర్వనాశనం చేశారు. అంతకుముందున్న సీట్లు కూడా మీరు అడుగుపెట్టగానే వెళ్ళిపోయాయి. ఈయన దగ్గర ఆకర్షణ విద్యలు లేకపోవచ్చు. ఇప్పుడు ఆకర్షణ విద్యలు ఉన్నవాళ్ళు మాత్రమే సర్వైవ్ కాగలుగుతున్నారు. దానిలో భాగంగానే మనకు తెలంగాణ ప్రాంతంలో ప్రతిదీ ఒక్కరికే ముడిపెట్టి చేయడం, తను కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మన గోదావరి జిల్లాలోంచి చిన్న అగ్రహారం నుంచి దేవుణ్ణి నమ్మకుండా నాస్తికుడైన ఒక కమ్యూనిస్టుని తీసుకుని వచ్చి ఒక గురువు గారి చలవ వల్ల ఆ రోజు సమయానికి ఒక టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ అందుబాటులో లేకపోతే సమయానికి ఆ పీఠాధిపతి పెట్టి ఆ బస్సు ఎక్కి ఎవరైనా ఉన్నారా టైపిస్ట్ అంటే నేనున్నానని చేయలేపితే వెంట తీసుకెళ్ళడం వల్ల ఇవాళ పీఠాధిపతి అయ్యారు. ఒక పెద్ద ఆయన, తెలంగాణని శాసిస్తున్న ఒక పెద్ద ఆయన.
వారు కూడా మన స్వదేశీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఏం కాదు కాకపోతే ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని బాగా ప్రభావితం చేయగలుగుతున్నాడు అంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల స్థితిలో వారు లేరు కానీ ఒక వ్యక్తిని తెలంగాణలో ముఖ్యమైన వ్యక్తిని మాత్రం తను ప్రభావితం చేయగలుగుతున్నాడు వారి విద్యలన్నీ అప్లై చేయడం ద్వారా ఎప్పుడైతే ఆ విద్యలు ఇతని వరకే పనిచేస్తాయి తర్వాత ఆ పరంపర ఏదైతే వస్తుందో వాళ్ళు ఈ స్వామీజీ ఉచ్చులో పడరు ఈ సన్యాసి ఉచ్చులో పడకుండా జనరంజకమైన పాలన ఇచ్చే అవకాశం అప్పటికి దొరుకుతుంది ప్రస్తుతానికి ఈ కోట్ల రూపాయలకు బినామీ ఉండడానికి వాళ్ళ సుఖ సంతాసాల కోసం మాత్రమే ఈ వేషధారణ మాలాగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు పెంపుడు కుక్కల్ని మాట్లాడి వాళ్ళ వైపు ఉసుగొలపడం దాడులు చేయించడం అవసరమైతే హత్యలు కూడా చేయిస్తారు వాళ్ళ పరంపరలు అవన్నీ ఉన్నాయి వసీకరణ విద్యల విద్వత్తేందో మనం తెలంగాణని ఉదాహరణగా చూపించవచ్చు.